అఫ్ కోర్స్ ఎందుకంటే ఇప్పుడు మీరు అది లైక్ చేసేవాడు కదా. ఏంటి డౌట్ ఏముంది, ఇప్పుడు డైరెక్టర్ కి యాక్టర్ అయితే ఏంటి తేడా? ఏమి తేడా ఏం లేదు, సేమ్ ఫీల్డ్ కదా. యా ష్యూర్ చేసా. అంటే అప్పుడు ఏంటంటే నేను హీరోగా చేస్తాను, నేను హీరోగా చేసేస్తాను చేసేవాడిని ఈ సినిమాలు, అంతే డిఫరెన్స్. దానిలో ఇంకా ఇన్నర్ క్వశ్చన్ ఏంటంటే, నేను డైరెక్టర్ కాబట్టి తను నా కోసం ప్రొడ్యూస్ చేసింది కాదు ఇది, నేను ప్రొడ్యూసర్, డబ్బు నాది, నేను తనని ప్రొడ్యూసర్గా ప్రేమతో పుట్టా పెట్టాను పేరు పేరు. అంటే కొంతమంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు ఏదైనా తేడా వచ్చింది మీకు రేపు, ఆ అమ్మాయి పాపం చాలా నటించి సంపాదించి అంతా వీడెళ్ళి నష్టం చేశారంటారు, అది ఏమీ లేదు. అవుట్ అండ్ అవుట్ నేను నా ఫ్రెండ్స్ మేము రెడీ చేసాం. పేరు తనది, అంటే సురేష్ బాబు గారు ఉన్నారు కదా రామానాయుడు గారు కొడుకు, రామానాయుడు గారు సురేష్ బాబు గారు ఇంత ఉన్నప్పుడే సురేష్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. సురేష్ ప్రొడక్షన్స్ అని పెట్టడం వల్ల అప్పుడే అతను సంపాదించి పెట్టిందని కాదు, అది వైఫ్ మీద ఉన్న ప్రేమ తనను ప్రొడ్యూసర్ చేశాను. ఆ ప్రేమ నేను హీరోగా ఉంటే ఉంటుంది కదా. అంటే ప్లస్ టూలో ఒక చాప్టర్ అబ్బాయి హరి ఏదో చేస్తా, దానికి మనకి డెఫినేషన్ ఇవ్వడం కష్టం కదా. ఏ చాప్టర్ అని మనం అలా కాదు అర్థమైంది. ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఉన్నారా, ఎవరెవరు లవ్ చేసావు, చాలా మంది నేను లవ్ చేసా, అప్పుడు నేను ఎన్నో చెప్తాను అలా అడుగుతున్నారా? అదేనా చిజి, వాళ్ళు కరెక్టే అడుగుతారు, మీరు ఎందుకు మధ్య మధ్య? ప్లస్ టూలో ఒక అబ్బాయిని లవ్ చేసిందండి, అది చెప్పండి. లవ్ చేసాను, అది చాప్టర్ వన్. అప్పుడు ఏంటంటే లవ్ అంటే అలాంటి మదర్కి నేను అన్ని నా మదర్తో షేర్ చేశాను, లైక్ ఫ్రెండ్స్ లాగా నేను నా మదరు. సో అన్నీ వెళ్ళి మదర్కి చెప్తాను. సో మదర్ ఏం చెప్పారంటే, లేదు ఇప్పుడు స్టడీ చేస్తున్నారు కదా, మళ్ళీ ఒక స్టేజ్ అప్పుడు మనం చూద్దాం, మళ్ళీ అతను ఇంకొక క్యాస్ట్. సో అది మళ్ళీ ఫ్యూచర్లో మీకు ఇప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు, మళ్ళీ ఫ్యూచర్ వచ్చినప్పుడు కిడ్స్ అన్నీ వచ్చినప్పుడు ప్రాబ్లం అవుతుంది, లైక్ ఈచ్ రిలీజియన్ దుడ్ అలా ఉంటుంది కదా. సో అప్పుడు ఉన్నది అంతే. యాక్చువల్లీ ఇది లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్ మ్యారేజ్. ఎలా అంటే లైక్ యాక్చువల్లీ ఫస్ట్ మేము కలిసినది పెద్దగా చెప్పింది అంటే మీకు కొంచెం అర్థం అవడం కష్టం అవుతుంది. నేను చెప్తాను, మీరే చెప్పండి. అంటే మీరు కొంచెం సాగా తీస్తారు, నాకు ఒక అవసరం ఇవ్వండి, నేను మాట్లాడతాను, డౌట్ ఉన్నప్పుడు మీతో అడుగుతాను. ఐ'm sorry. లేదండి, మేము లైక్ పెద్ద బాబు చేసినప్పుడు మన ప్రొడ్యూసర్ ఎంఎల్ కుమార్ చౌదరి గారిది, నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చి ధనా 51. సో వాళ్ళు ఏదో డిస్కషన్ కోసం ఇతను మన లొకేషన్కి వచ్చారు. అక్కడ ఫస్ట్ టైం మీటింగ్. సో ఇతను మలయాళి, నేను మలయాళి, మేమిద్దరు హాయ్ హాయ్, నేను మాస్టర్ సురేష్, అలా పరిచయం అయింది. మళ్ళీ సెకండ్ టైం మాస్టర్ సురేష్ సరే కాదు, చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా యాక్ట్ చేసినప్పుడు నా పేరు సురేష్, ఒరిజినల్ మలయాళంలో చాలా మూవీస్ చేశాను, ఒక 215 మూవీస్ టోటల్గా అన్ని లాంగ్వేజ్ కలిపి 215 సినిమాలు చేశాను నేను చైల్డ్ ఆర్టిస్ట్గా. అప్పుడు ఏమైందంటే, నేను మిస్టర్ అయిన తర్వాత కూడా అందరూ మాస్టర్ అని పిలవడం మొదలెట్టారు. నేను మాస్టర్ సురేష్ అని చెప్పారు. సో అందుకు అది మార్చడానికే సూర్యగిరణ్ అని పేరు పెట్టుకున్నా. చెప్పండి, నేనే మాస్టర్ సురేష్ అని పరిచయం అయింది. సత్యం డైరెక్టర్. సో ఎవరో చెప్పారు నాకు సత్యం డైరెక్టర్, పెద్ద హిట్ మూవీ అది, సత్యం డైరెక్టర్ అని చెప్పాను. నేనేదో అప్పుడు పెద్ద హిట్ మూవీ డైరెక్టర్ కొంచెం హెడ్ వెయిట్ ఉంటుందని అనుకున్నా, కానీ ఏం లేదు హెడ్లో. హెడ్లో ఏం లేదు కాదు, హెడ్ వెయిట్ లేదని అనుకున్నాను. ఏమి లేదు అంటే అతని హెడ్లోనే ఏమి లేదు, హెడ్ వెయిట్ లేదు. సో అందరితో బాగా ఫ్రెండ్లీగా మాట్లాడారు. మళ్ళీ కామెడీ సాంగ్స్ అన్ని లైక్ అదన్నీ చేసినప్పుడు నాకు నా ఫాదర్ మెమరీ, లైక్ ఫాదర్ లాగా ఉండదు కొంచెం. చెప్పండి, ఎందుకంటే బిహేవియర్ అన్ని ఫాదర్ లాగా ఉంది. సో అంతే అయిపోయింది. మళ్ళీ నేను ఒక 2 times మన ప్రివ్యూ, పెద్దబాబు ప్రివ్యూ కోసం వచ్చాను. తర్వాత మా అప్పుడు ఏమైందంటే, ఒక June 2 దాని ముందు చెన్నైలో చూసా, చెన్నైలో చెన్నై యాక్చువల్లీ అప్పుడు నా బ్రదర్ అక్కడ చెన్నైలో, మేమందరూ చెన్నైలో ఉన్నాం. మూవీ ఆటోగ్రాఫ్, మూవీ ఆటోగ్రాఫ్ కదా, ఆటోగ్రాఫ్ నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ అని ఇక్కడ వచ్చింది, అది ఒరిజినల్ తమిళ వర్షన్ అక్కడ. సో ఆ మూవీకి వెళ్ళాం నేను నా బ్రదర్ అక్కడ వాళ్ళ ఫ్యామిలీ, అంటే మా సేమ్ మూవీకి నేను మా అమ్మ ఇద్దరు చెల్లెలు సుజిత సునీత వీళ్ళందరూ. నేను కళ్యాణి గారిని ఇక్కడ కలిసినప్పుడు తను ఒక పట్టీలు వేసి ఉండింది, బంగారు పట్టీలు. మనకు అప్పుడే సినిమా హిట్ పాయింట్, నాట్ ద పాయింట్, లేడీస్ కాల్ చూసారు అప్పుడు. చూడండి చూడండి ఎంత సిగ్గుతో ఉన్నానని, తల వంచుకునే ఉంటా లేడీస్ ముందు. సో అప్పుడు తన పట్టీలు చూసి, బాగుందండి మీరు కొన్నిందా ఏంటి అంటే, ఎవరికి అంటే, లేదండి మా చెల్లెలకి. మనకు కూడా అప్పుడే డైరెక్టర్గా ఉంటే ఫస్ట్ సినిమాకి ఏం పెద్దగా ఇవ్వరు కదా, హిట్ అయిన తర్వాత అడ్వాన్సులు రావడం మొదలైంది, చెల్లెలకి ఏమైనా కొన్ని ఇవ్వాలి అని అనిపించి అడిగాను.